హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. మొన్ననే మన బిఎండబ్ల్యూ డెలివరీ తీసుకున్నాం కదా, ఈరోజు సన్నీ డెలివరీ తీసుకుంటున్నాడు బైక్, ట్రైమ్ టైగర్ 900 ర్యాలీ ప్రో. సో యాక్చువల్గా అయితే వాడు రేపు తీసుకుంటా అన్నాడు. యాక్చువల్ ఈరోజు డేట్ వచ్చేసి 7th జూలై, 8th తీసుకుంటా అన్నాడు. బట్ ఏమైనా తెలియదు, మేబీ నేను అనుకోవడం ఏంటంటే నా బండి ఆల్రెడీ వచ్చేసింది కదా, సో వాడు కూడా కొంచెం తొందరగా తీసేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు తీసుకుంటున్నట్టున్నాడు డెలివరీ. ఇప్పుడు 11 o'clock రమ్మని చెప్పిన, 11 o'clock అక్కడ షోరూమ్ దగ్గర ఉండమని చెప్పేసి అన్నాడు. టైం వచ్చేసి ఆల్రెడీ ఇక్కడే 10:40 అవుతుంది. 20 మినిట్స్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అంటే ఇంపాసిబుల్. సో వీలైనంత తొందరగా ఇక్కడికి వెళ్ళిపోదాము. అండ్ అట్లా ఈరోజు ఏంటంటే మనకి టీఆర్ నెంబర్ రాలేదు కదా ఆ రోజు, సో అక్కడ బిఎండబ్ల్యూ షోరూమ్కి వెళ్ళేసి మన బండికి టీఆర్ నెంబర్ ఒకటి వేయించేసుకొని ఆ పేపర్స్ ఒకటి తీసుకోవాలి. అండ్ అట్లనే వీలైతే కొంచెం డైనమిక్ రైడర్స్ దగ్గరికి కూడా వెళ్ళేసి బేసిక్ యాక్సరీస్ అయితే ఒకటి రెండు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మిగతా కూడా కొన్ని ఆర్డర్ పెట్టాల్సినవి ఉన్నవి. ఎక్కడ ఉంటావు నువ్వు? బోరంపేట? మోహన్ రెడ్డి వాళ్ళు కొడుకా? ఓకే, మోహన్ అన్న తెలుసు, మీ డాడీ నా ఫ్రెండే. ఓకే, అవును నా సాయంత్రం వస్తుంది. ఓకే బాయ్, జాగ్రత్త మరి, బండి మెల్లేదు. క్యూట్ ఫ్యాన్ మన బోరంపేట లోకల్ బాబు. నేను వెళ్తున్న బండి మీద సడన్గా వచ్చేసి ఆపేయండి పక్క నుంచి, అన్నా నీ ఫ్యాన్ అన్న అని చెప్పేసి ఫోటో తీసుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ నేను ఎప్పటి నుంచో ఇక్కడే లోకల్ ఉంటా కాబట్టి చాలా రోజుల నుంచి అందరూ పరిచయం. వాళ్ళ ఫాదర్ కూడా నాకు ఫ్రెండే. మా ఏరియాలో ఇది ఒకటి బాగా అంటే బాగా డిస్టర్బ్ చేస్తుంది అబ్బా. ఇట్లా మొత్తం ఇన్ని ఒక్కొక్కరు 20-20 దాకా బర్రెలు ఉంటాయి, దాన్ని కొట్టడానికి ఒకటే ఉంటాడు, వెనకాల ఎక్కడో ఉంటాడు. వాటికి ఇష్ట రాజ్యం వదిలేస్తారు, అసలు సైడ్ దొరకదు. సరే బండి అంటే కొంచెం అటు ఇటు వెళ్తాం, కానీ కార్లో మాత్రం నాకు 2 times అయింది. మనం వెళ్తే సైడ్ ఇచ్చింది అనుకోని వెళ్తూనే ఉంటాం, ఎంత సడన్గా వచ్చేసి సైడ్ నుంచి వచ్చేస్తాయి. ఒక చిన్న డెంట్ పెట్టినా మళ్ళీ 10,000 కావాలా. వీళ్ళు మాత్రం అట్లా వదిలేస్తారు మొత్తం ఇన్ని. ఈ ఒక్క రోడ్లోనే కదా, ఈ రోడ్లో అయినా మా ఇంటి సైడ్ అయినా ఫ్యాక్టరీ సైడ్ వెళ్ళే రోడ్లో ఎండ మాత్రం ధూళ తీరుతుంది తప్ప అసలు ఏంటో అర్థం కావట్లేదు. లోపల నుంచి అలా చెమటలు కారిపోతున్నాయి. అసలు రెయినీ సీజనా ఏంటో. నిన్న ఈవినింగ్ కూడా హైదరాబాద్లో కొన్ని చోట్ల వర్షం పడింది, బట్ మా దగ్గర మాత్రం అసలు ఇంత కూడా వర్షం ఏం లేదు. నిన్న మధ్యాహ్నం సేమ్ ఇదే ప్లేస్లో 2 cars ఇట్లా టర్నింగ్ ఉంటుంది టైగర్, ఇక్కడ కొన్ని పీసెస్ పడినాయి చూడండి, స్పీడ్గా వచ్చినా 2 cars గుద్దేసుకున్నాయి స్ట్రైట్గా. ఒకటి ఎంజీ హెక్టార్, ఇంకొకటేమో మారుతి వ్యాగనార్. హెక్టార్ కొట్టేసరికి వ్యాగనార్ వెళ్ళిపోయారు, సైడ్కి పడిపోయింది కింద. వీలైతే ఈరోజు యాక్సరీస్లో విండ్షీల్డ్ ఒకటి అండ్ అట్లే బోబో గేర్స్ మొబైల్ హోల్డర్ ఒకటి అయితే 2 fix అనుకుంటున్నారు, 2 పెట్టిద్దామని. అండ్ ఒక కుదిరితే హ్యాండిల్ బార్ రైజర్స్ అండ్ ఒక రేడియేటర్ గార్డ్ కూడా వేయించేసి అయిపోతుంది. బట్ ఇవైతే ఈ అయితే 2 కానీ 4 కానీ అయితే వేయించేస్తాను అక్కడ అవైలబిలిటీ బట్టి. సో విండ్షీల్డ్ అండ్ బోబో గేర్ ఇదైతే మాత్రం కంపల్సరీ, ఎందుకంటే విండ్షీల్డ్ నేను మొన్న లాస్ట్ టైం డామినార్ తీసుకెళ్ళినప్పుడు అడిగినాను ఉందని చెప్పేసి అన్నాడు. బట్ ఎందుకంటే అది ఆల్రెడీ అడిగి కూడా 10 days పైన అయిపోతుంది కాబట్టి ఉందా అయిపోయిందో తెలియదు, కానీ ఇన్ కేసు ఉంటే మాత్రం ఫస్ట్ అది విండ్షీల్డ్ చెప్పేయాలి పైన. Myself, no, I need to get some help, hoping you can save me, baby. Put our pictures on the shelf, swore I'm over you, oh well, it's not that easy. Waking up in this place all alone, staying up night and day on the phone. ఈరోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో దాంతో అసలు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో మన 2-wheeler ఇక్కడే టీవీ ఫైవ్ వర్క్. ఇక్కడ యూటర్న్ కూడా ఆపేసినారు, ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది కాబట్టి ముందుకెళ్ళి తిప్పి పంపిస్తున్నారు. ఇంకా పక్కన టీవీ ఫైవ్ ఆఫీస్ ఉంది కదా, టీవీ ఫైవ్ ఆఫీస్ అని చెప్పేసి. అమ్మో నాకు తెలిసి ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ వరకు పోనీకే 1.5 hours పట్టేట్టుంది. కొంచెం సంతోషంతో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. కానీ యాక్చువల్గా ఈ ప్లేస్లో నింజా ఉండేది ఉండే నాకు ఇంకా మామూలు సినిమా కాదు, మంచి హాలీవుడ్ సినిమా కనిపించేది ఇక్కడ. ఒక దిక్కు పైనుంచి ఎండ వేడితో అసలు చెమట ఫుల్ గారుతుంది. ఈ ట్రాఫిక్ అమ్మో
ఇప్పుడు కరెక్ట్ చూసి ఇదే రోజు తీసుకుంటున్నాడు బండి. ఇది ఎక్కడ దాకా ఉందో ఏమయ్యో అర్థం కావట్లేదు. ట్రాఫిక్ లెఫ్ట్కి వెళ్ళడం బెస్టా స్ట్రైట్కి వెళ్ళడం బెస్టా? ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది, మేబీ ర్యాలీ ముందుకు వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఓ వామ్మో ఇటు వేస్ట్కి వచ్చిందేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇటే వెళ్తుంది ర్యాలీ. ఇంకా స్ట్రైట్కి వెళ్ళాల్సింది. నేను ర్యాలీ వెళ్ళిపోయి ఉంటుందేమో అనుకున్నాను. ఇంకా ఇప్పటిదాకా ర్యాలీలో మధ్యలో ఇరుక్కుపోయి ఒక జస్ట్ ఎంత నేను 2 కిలోమీటర్స్ వచ్చి ఉంటాను ర్యాలీలోని మధ్యలో, హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. దూల తీరింది. అందుకే ఇంకా జస్ట్ ర్యాలీ నుంచి బయటికి రాగానే పక్కన చెట్టు కింద ఆపేసుకున్నాను. ఒక 2 మినిట్స్ సడన్గా నీడలోకి వచ్చి కొన్ని వాటర్ తాగితే కానీ సెట్ అవ్వలే, అంత వేడి ఉంది. ఇంకా చూడండి రైట్ సైడ్ మొత్తం ఇంకా ఆగిపోయింది మొత్తం. అటు సంత ట్రాఫిక్ ఆల్రెడీ సన్నీ కూడా వచ్చేసిందంట షోరూమ్కి వెయిటింగ్ అక్కడ. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీ ఉంటుంది అనుకుంటున్నా. వెళ్ళిపోతాం ఒక 2 మినిట్స్లో వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. ఇంకంతే ట్రైమ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పార్కింగ్ 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 ఎక్కడ మీకు అసలు పార్కింగే లేనట్టుందా? ఉండనా ఇక్కడ నిన్నే? సన్నీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ తమ్ముడు అందరు వచ్చేసినారు. తీసుకోమన్నా ఇది ఇచ్చేసేది అది కదే చిన్నోడికి అంటున్నా లే వానికైతే ఇది తీసుకొని నాకు అది ఇచ్చేయమంటున్నా. చెప్పిండు రాత్రి సురేందర్ కొత్త బైక్ తీసుకున్నాడు లే. ఒకవేళ బాబా మీకు అంత ప్రేమ ఉంటుంది ఈ బండి వానికి ఇచ్చేసేది నాకు ఇచ్చేయమనేమో కదా కరది. వెరీ రీజనబుల్. బండి కూడా రెడీ అయింది మనోడు ఫోటోషూట్. బాబు పెళ్లి చూపులక వేసి వచ్చినాం ఆల్రెడీ ఇప్పుడు ర్యాలీలా. అవునా? ఇప్పుడే సన్నిధి బైక్ డెలివరీ తీసుకోవడం అయిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డైనమిక్ రైడర్స్ వెళ్తున్నా. ఫస్ట్ వాళ్ళు యాక్చువల్గా అయితే ఇప్పుడు లంచ్కి వెళ్దామని చెప్పేసి అన్నారు సన్ని వాళ్ళు. కాకపోతే నేను వేయించుకొని వస్తాను వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను డైరెక్ట్ నేను వచ్చి జాయిన్ అవుతాను. ఎందుకంటే నాకు మినిమం మొబైల్ హోల్డర్ అయితే కంపల్సరీ కావాల్సిందే.
ఎందుకంటే పాకెట్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది రైడ్ చేసినప్పుడు. మొబైల్ హోల్డర్ ఉందనుకున్న వాళ్ళు పెట్టి మన సినా కనెక్ట్ చేసుకుంటే హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా కూడా. సో అవైతే ఇప్పుడు కంపల్సరీ ఒకటి వైజరు అండ్ మొబైల్ హోల్డర్ మాత్రం కంపల్సరీ వేయించేస్తాం. ఇంకా మిగిలినవి కావాలంటే మళ్ళీ తర్వాత వచ్చాను వేయించుకుంటాం. కానీ కవాసకి హైదరాబాద్ డైనమిక్ రైడర్స్కి వచ్చేసాను. వరుణ్ బ్రో ఉన్నాడో లేడు. హాయ్ బ్రో. ఇప్పుడు డెలివరీ తీసుకురా. టైగర్ తీసుకున్నాడు ఇప్పుడే. అక్కడ మిమ్మల్ని ఎందుకు లేదని ఈరోజు తీసుకున్నాడు ఇప్పుడే. వస్తున్నా ఇక్కడ రాడు. నాకు కొంచెం ఇది ఒకటి విండ్ స్క్రీన్ మొబైల్ హోల్డర్ అవి కొంచెం యాక్సరీస్ చేయించుకుందామని వచ్చాను. ఓకే బాయ్. హాయ్ వరుణ్ ఉన్నాడా? వరుణ్ అవు ఏ ఆ విండ్ స్క్రీన్ అవి చూపిస్తున్నారు కదా మొన్న 310 అదొకటి, బోబగేర్ ఒకటి, మొబైల్ హోల్డర్. ఫ్రంట్ విండ్ స్క్రీన్ అండ్ మొబైల్ హోల్డర్ రెండు వేయించిన. కానీ ఎందుకో విండ్ స్క్రీన్ అయితే అంటే ఐ మీన్ బేసిక్ అన్నమాట, ఇది జీవీ వాళ్ళది ఉంటుంది, ఇంకా చాలా స్టాండర్డ్గా ఉంటుంది దీని మీద. బట్ ఈవెన్ ప్రైస్ కూడా అట్లే ఉంటుంది అనుకో, దీనికి 4 times ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది ఒకటే అవైలబుల్ ఉంది ఇక్కడ, అదే వేయించేసిన. ఇప్పుడు సన్నీ వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తా అన్నారు, అక్కడికి రమ్మని చెప్పినారు నన్ను. ఫస్ట్ అయితే బీఎండబ్ల్యూ షోరూమ్కి వెళ్ళేసి ఆ పేపర్ తీసుకోవాలి ఒకటి. నా బైక్ టీఆర్ నెంబర్ వేస్తున్నారు. ఇప్పుడే టీఆర్ నెంబర్ వేయించుకున్నాను అండ్ అట్లే పేపర్స్ కూడా తీసేసుకున్నాను. బట్ ఒకటే ఏంటంటే మనం ఇప్పుడు మనం అనుకున్న నెంబర్ రానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎందుకంటే నా నెంబర్ ఏది తీసుకున్నా కంపల్సరీ ఒకటే నెంబర్ ఉంటుంది, 0109, అదే ఫిక్స్ ఇంకా. సో ఆ నెంబర్ ఇప్పుడు ఉందా సీరియల్ లేదా ఒకసారి చూడాలి. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను రెస్టారెంట్కి అయితే వెళ్ళట్లేదు, నాకు కొంచెం అర్జెంట్గా ఫోన్ వచ్చింది ఫ్యాక్టరీ నుంచి, అర్జెంట్ వెళ్ళాలి. సో ఇంకా మళ్ళీ ఫ్యాక్టరీ సైడ్ వెళ్ళిపోతున్నాను ఇమీడియట్గా, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మళ్ళీ వీలైతే సాయంత్రం ఇట్లా కలుస్తాను సన్నీని. ఇప్పుడైతే ఇంకా అర్జెంట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడే సన్నీ కాల్ చేసిండు, పాపం వాళ్ళ రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట. నాకేమో ఇంకా కంపల్సరీ వెళ్ళాల్సిన పని అది. సో ఇంక అందుకే తప్పట్లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దామని చెప్పినాను వాళ్ళని క్యారీ అని కమ్మని చెప్పేసి. నేను కూడా కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి, అంతే ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ బ్లాగ్ అయితే నేను ఇడికే క్లోజ్ చేసేస్తాను ఈ బ్లాగ్. ఒకసారి వైజర్ గురించి కమెంట్ చేయండి, వ్యూ ఎట్లుంది, కనపడుతుందా లేకపోతే డిస్టర్బెన్స్ ఉందా అయితే ఒకసారి అది కమెంట్ చేయండి కింద. అండ్ ఇది వాళ్ళకి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాం. అంతవరకు బాయ్.